కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుతో చందు ఆర్కే న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పంచలింగాల నాగరాజు పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబుతో కలిసి మంగళవారం వెల్దుర్తి మండలంలోని చెర్లకొత్తూర్, ఎల్లకొట్టాల, ఎస్ పెరేముల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందు ఆర్కే న్యూస్ కర్నూలు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి పంచలింగాల నాగరాజుతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు తెదేపా ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ తనను గెలిపిస్తే తన పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా సేవా మార్గం కోసం రాజకీయాన్ని ఎంచుకోవడం జరిగింది అన్నారు. నేను రైతు బిడ్డను, రైతు సమస్యలు నాకు బాగా తెలుసు అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి కర్నూలు ఎంపీ సీటును కేటాయించినందుకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎంపీ నియోజకవర్గాల్లో గణనీయమైన జనాభా కలిగిన నియోజకవర్గం కర్నూలు అన్నారు. ఇందులో బీసీలు అత్యధికంగా ఉన్నారన్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా వలసల నివారణకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కర్నూలు హార్డ్ వర్కర్. నమస్కారం అందరు. నేను బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను రాజకీయాలకి ముఖ్యంగా రావడానికి ఉద్దేశం ఏమంటే సేవా మార్గాన్ని ఎంచుకుని నేను ఒక బడుగు బలహీన వర్గాల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఈ పంచలింగాల నాగరాజు. నేను ఒక రైతు బిడ్డను. ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క కష్ట సుఖాలను పంచుకోవడానికి నేను సేవా మార్గాన్ని ఎంచుకుని రాజకీయ రంగాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అందులో భాగంగా మా మీద బరువు బలహీన వర్గాల మీద గౌరవం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కేటాయించినందుకు మొట్టమొదట మీ అందరి సమక్షంలో నా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ అంటేనే రాష్ట్రంలోనే గణనీయమైన జనాభా కలిగినటువంటి పార్లమెంట్ ఏదైనా ఉందంటే కర్నూలు పార్లమెంట్. 2,16,000 ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్లో బీసీలు అత్యధికంగా ఉన్నారు. మరి ఈ పార్లమెంట్లో బీసీలు అత్యధికంగా ఉండాలని గుర్తించి చంద్రబాబు గారు బీసీ అభ్యర్థినే కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. నేను ఈ బీసీలకు నేను ఏం హామీ ఇవ్వగలుగుతానంటే ఒక బీసీ పార్లమెంట్ అభ్యర్థిగా మా జెండా అజెండా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా బీసీ డిక్లరేషన్ చేసి ఒక మేనిఫెస్టో సపరేట్గా ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రంలో 55% గణనీయమైన జనాభా ఉంది. ఈ బీసీలంతా ఈ బీసీలకు ఏం చేయాలని చెప్పేసి మేధోమదనం చేసి చంద్రబాబు గారు, జనసేన అభ్యర్థి అయినటువంటి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీదకి వచ్చి వాళ్ళు బీసీ డిక్లరేషన్ని గట్టిగా ఇచ్చారు. నేను నా వంతుగా నన్ను చట్టసభలోకి పంపిస్తే ఆ బీసీ డిక్లరేషన్లో ఆల్రెడీ పార్టీ జెండా ఎజెండాగా మారుతున్నటువంటి అంశాలని ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాలకు చేరే విధంగా నా వంతు ప్రయత్నం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి హామీస్తున్నాను. వాస్తవంగా నేను చెప్పాలంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. వాస్తవంగా కర్ణాటక దాటితేనే, హోస్పేట దాటితేనే తుంగభద్ర నది పరివాహక తీరం అంతా కర్నూలు పార్లమెంటు పరిధిలో పారుకుంటే చెప్తాను. అది రైతుల గుండెలనే పడుతున్నాయి నీళ్ళలో. కానీ ఇన్నేళ్ళైంది స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళు అయిపోయింది. అయినా కానీ ఒక్క ఎకరాకు కూడా సాగు నోచుకోలేకపోయింది కర్నూలు పార్లమెంట్లో ఉండే రైతాంగం అంతా. ఎస్పెషల్లీ ఉమ్మడి జిల్లాలో, నంద్యాల మన సోదర జిల్లానే, మన ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఏమైందంటే కర్నూలు శ్రీశైలం డ్యామ్ ఉంది మాకోటి, తెలుగుంగ ఉంది ఒకటి, ముచ్చమర్రి ఎత్తిపోతలు కదా అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. అంతా ఉమ్మడి జిల్లా కాబట్టి ఈ పరిపాలనలో సౌలభ్యం కోసం జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ కర్నూలు పార్లమెంట్ ఏమైందంటే ఒక శిలడాగా మిగిలిపోయింది. చెప్పుకోవడానికి కూడా ఒక ప్రాజెక్ట్ లేదు. రైతులకు తాగునేది కూడా కటకటాల పాలైపోతాం. అందుకని నేను వచ్చిన తక్షణమే వాస్తవంగా
కర్నూలు పార్లమెంట్ పరిధిలో వేదవతి ప్రాజెక్టును మస్టన్సుడిగా కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత గుండెల ప్రాజెక్టు ఒకటి. కర్నూలు పట్టణానికి గణనీయంగా జనాభా పెరిగిపోయింది, తాగునీరు కూడా మున్సిపాలిటీకి పోతుంది. సుంకేశ్వర డ్యాంను ఖచ్చితంగా దాన్ని డెవలప్మెంట్ చేసి ఈ మూడింటి మీద ప్రత్యేక దృష్టి కేటాయించిన సాగునీరు అయితేనే త్రాగునీరు అయితేనే ఖచ్చితంగా ఏర్పడటానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాను. ప్రజలారా, వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలోనే 13 జిల్లాల్లో ఎక్కడెక్కడో వలసలు, అటువంటి వలసలు లేని ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు పార్లమెంట్ మాత్రమే దీనికి ఉదాహరణ నిదర్శనం. మొన్ననే లానా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో కర్నూలు పార్లమెంట్ పనులు జరుపుకుంటూ వచ్చినప్పుడు నైట్ టైం టెంట్ల కింద కూర్చొని సార్ చాలా బాధాకరమైన విషయాలు చెప్పారు, నేను ఇంత దారుణంగా ఉందని చెప్పేసి ఎన్నడూ ఊహించలేదు. ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలు ఇంత అభిమాన పరిస్థితులు, ఏదైనా వీళ్ళకి చేయాల్సిందే. ఎందుకంటే ఏమైనా చేయాలంటే ముఖ్యంగా సాగునీరు ఇవ్వాలి, ముఖ్యంగా సాగునీరు ఇస్తే వీళ్ళ యొక్క స్థితిగతులు మారిపోతాయి, వలసలు ఆగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ 20 ఎకరాల రైతును 20 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా పాలం వేసుకొని వలస వెళ్ళిపోతున్నారు. వలస అంటే ఎక్కడ వెళ్ళిపోతున్నారు, మన పక్క జిల్లాలకి గుంటూరు ఆ ప్రాంతాలు పోయి పనిచేస్తున్నారు. ఎక్కడో కాదు, మన పక్క జిల్లాలకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన కర్నూలు పార్లమెంటు ప్రజలకు దీనావస్థ అంటే చెప్పలేంది, వర్ణించలేంది. అందులో భాగంగా సారు నారా లోకేష్ గారు ఇక్కడ ఏ వేదిక మీద కూడా రాజమండ్రి కానీ వైజాగ్ కానీ ఎక్కడ పోయినా కర్నూలు పార్లమెంట్నే ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే ఆయనకు ఒక సంకల్పం పడిపోయింది, ఆయన స్వయంగా పర్యటించినారు కాబట్టి మిషన్ రాయలసీమ అనే ఒక పథకం తీసుకొచ్చాను. మిషన్ రాయలసీమ అందులో భాగంగా ఆ మిషన్ రాయలసీమ కింద నేను రైతుల యొక్క వలసలు ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే రైతాంగానికి ఎంత నీళ్ళు వచ్చినాయంటే వాళ్ళ ల్యాండ్కి వాల్యూ వస్తుంది, ప్రతి ఎకరాలకు నీళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మరో కులసీమ తయారవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆ మిషన్ రాయలసీమలో భాగంగా నేను వచ్చిన తక్షణమే దేవుడి నుంచే నారా లోకేష్ సార్ గారిని చంద్రబాబు నాయుడు సార్ గారిని అభ్యర్థించి ఒకటికి 100 సార్లు వాళ్ళను వేధించి కానీ ప్రాధాయపడి కానీ ఆ ప్రాజెక్టును సంపూర్తిగా నాకు ఇచ్చే చట్టసభలను కంప్లీట్ చేసి ప్రతి ఎకరాలు సాగునీరు అందించినప్పుడే ఈ వలసనండి ఆగిపోతాయని చెప్పేసి నా సంకల్పంగా ఉంది. నేను పూర్తిగా తప్పకుండా నాకు మీరు క్వశ్చన్ ఏంటి, వాస్తవం చెప్పాలంటే సోదరు మీరు బీసీల గురించి నేను డిక్లరేషన్ అన్నాను, ఆ డిక్లరేషన్లో ఆల్రెడీ అజెండాలు అన్ని అంశాలు ఉన్నాయి. మీకు కొన్ని మచ్చతునిగగా చెప్పమంటే చెప్పగలుగుతారు. ముఖ్యంగా సార్ ఏం చెప్పారంటే మనకి బీసీ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రక్షణ చట్టం ఉందో ఈ బీసీలైన దాడులు పెరిగిపోయినాయి, ఈ బీసీలైన రక్షణ కవచం కావాలని చెప్పేసి బీసీ రక్షణ చట్టాన్ని ఇచ్చారు. అదేగాక చట్టసభల్లో కూడా మనకు 34%ని రిజర్వేషన్ అమలు చేయట్లేదు, అది నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి సార్ హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ ఇదేగాక కార్పొరేషన్ మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఘోరాతి ఘోరమైన కార్పొరేషన్, ఓన్లీ కుర్చీలు ఇచ్చారు కానీ వాళ్ళకి విధులు కానీ నిధులు కానీ ఏమాత్రం ఇవ్వలేదు. అట్లా ఉండకూడదని చెప్పేసి సార్ ఒక స్పష్టమైన మాట చెప్పారు వేదిక మీద నుంచి. ఏమని చెప్పారు, ఏ కులానికి ఆ కులం, మన బీసీలో ఉపకులాలు 136 ఉన్నాయి దాదాపు, ప్రతి కులానికి ప్రతి పాటేసి ఖచ్చితంగా ఆ ప్రతి రూపాయి కూడా ఆ కులం వాళ్ళనే వాడుకోవాలి, వేరే కులం డైవర్ట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం లేనే లేదు అని ఒక బ్రహ్మాండమైన మాట చెప్పారు సార్. కులానికి ఏ కార్పొరేషన్ నేనైతే కేటాయిస్తున్న డబ్బు ఖచ్చితంగా ఆ కులం వాళ్ళనే వాడుకోవాలి, అది ఒకవేళ మిగిలిన కూడా మరుసటి సంవత్సరం కానీ వాళ్ళకి ఉండాలి ఆ ఫండ్ అంతా. ఆ విధంగా నేను ఒక చట్టం తెచ్చి ఈ బీసీలో ఉన్న అన్ని కులాలు న్యాయం చేస్తానని చెప్పేసి ప్రత్యేక చోటు చేసుకున్నటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు దయచేసి మన బీసీ జెండా మస్తుగా ఉంది, బీసీలకు న్యాయం చేసే పార్టీ కూడా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం తప్ప బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీరు ఎక్కడ కూడా మోసపోకుండా దయచేసి రాబోయే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు మన బీసీల అంతా ఏకతాటి మీకు వచ్చి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి దయచేస్తే మిత్రులారా సోదరులారా, ఎందుకంటే ఏమాత్రం మరి ఏమర్చినా కూడా మీరు మళ్ళీ మనం ఒక 30 ఏళ్ళు వెళ్ళిపోయి మన మీద బీహార్ కంటే అద్వానమైన పరిస్థితులు దాడి పెరిగిపోతాయి. కాబట్టి మీరు దయచేసి ఏమాత్రం మిస్టేక్ చేయకుండా రాబోయే లక్షణం తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటాను. అందులో భాగంగా ఈ పత్తికొండ నుంచి ఎస్పెషల్లీ మన పత్తికొండ కాన్స్టిట్యూన్సీ నుంచి నేను మాట్లాడుతున్న ఇప్పుడు వాస్తవం నేను ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు సార్ కర్నూలు జిల్లా సెలెక్ట్ చేసుకున్నానంటే పర్యటన మొట్టమొదటి వచ్చేది పత్తికొండనే. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లాలో పత్తికొండనే. కాబట్టి మనం పత్తికొండ నుంచి అఖండ మెజార్టీతో శ్యాంబాబు గారు అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పంచలింగాల నారాయణ నన్ను ఆశీర్వదించి మీరు దయచేసి చట్టసభలకు పంపగలరని చెప్పేసి.